మేడం నమస్తే అండి. నమస్తే మ్యామ్. జనరల్గా విమెన్ 40+ తర్వాత, 40 తర్వాత కొన్ని రకాల హెల్త్కి సంబంధించి కొన్ని రకాల ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, మెనోపాజ్ లాంటివి. సో ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అది శరీర ధర్మం ప్రకారం అది జరగాల్సిందే. అయితే విమెన్లో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, మరి మెన్లో 40 తర్వాత ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? మనకి ఇప్పుడు మెయిన్లో ఎక్కువ ప్రచారం కానీ, ఎక్కువ అవగాహన కానీ, ఎక్కువ మాట్లాడడం కానీ అంతా కూడా మెనోపాజ్ మీద ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్లో ఇష్యూస్ ఉంటే ఇలాంటి సప్లిమెంట్స్ వాడాలి, ఇలాంటి యోగా చేయండి, లేకపోతే ఇలా చెకప్ చేయించుకోండి, చాలా మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. కానీ మగవాళ్ళకు కూడా మేల్ మెనోపాజ్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళకి ఎలాగో ఫిమేల్ మెనోపాజ్ ఎలాగోనో మేల్ మెనోపాజ్ అని కూడా ఉంటుంది. దాన్ని ఆండ్రోపాజ్ అని అంటారు. ఇది మెనోపాజ్ అంటారు, దాన్ని ఆండ్రోపాజ్ అంటారు. సో పాజ్ అంటే ఏంటి అంటే ఒక విరామం అన్నమాట. ఒక 40 అంటే ఇంతకు ముందు 50s స్టార్ట్ అయ్యాలంటే 50 తర్వాత స్టార్ట్ అయ్యి, బట్ ఇప్పుడున్న జనరేషన్కి 40 నుంచే మొదలవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గుతూ వెళ్ళటం, చాలా ఫాస్ట్గా తగ్గుతుంది తగ్గడం. అది లేడీస్ లాగా మెల్లగా మెల్లగా, ఒక్కొక్క లేడీస్లో మెనోపాజ్లో ఎలా ఉంటుందంటే ఇయర్స్ ఉంటుంది, అదే మెయిల్ దాంట్లోకి వెళ్తే చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఈ హార్మోన్. ఇలాంటి సమయంలో వాళ్ళకి వచ్చే చేంజెస్ చాలా ఉంటాయి. ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గినప్పుడు వాళ్ళకి తొందరగా అలసిపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంతకుముందు ఎంతో ఇంట్రెస్ట్గా చేసే పనులు కూడా సడన్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న పనికే ఎంతో అలసిపోయినట్టుగా తొందరగా అలసిపోవడం, దేని మీద తర్వాత ఫ్యాట్ పొట్ట దగ్గర, అంటే పొట్ట దగ్గరే ఫ్యాట్ పెరుగుతుంది వాళ్ళకన్నమాట, కొంచెం పొట్ట ముందుకొచ్చి ఫ్యాట్ పెరగడం, తర్వాత సర్క్యులేషన్ బాగా తగ్గిపోవడం, కొంచెము విసుగు కోపము ఇలాంటివన్నీ పెరగడం, తర్వాత వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, తర్వాత వాళ్ళకి సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఈ ఇష్యూస్ అన్నీ, వాళ్ళకు కూడా బట్టతలు రావడం, తొందరగా రావడం, ఎర్లీగా కూడా వచ్చేయడం, హెయిర్ ఫాలింగ్ బాగా ఎక్కువ, జుట్టు చాలా తొందరగా సడన్గా మనకి ఖాళీ అయిపోవడం అన్నమాట. ఒక 1 మంత్ 2 మంత్స్లోనే అప్పటి వరకు బాగా తిక్కి హెయిర్ ఉంటుంది, ఆల్ ఆఫ్ సడన్గా ఒక 1 మంత్ తర్వాత చూస్తే ఈ స్కిన్ కనబడిపోతూ ఉంటుంది, ఈ ఈ తల అంతా కూడా బాల్డ్ హెడ్ రావడం, ఇవన్నీ కూడా ఆండ్రోపాజ్ అంటే మేల్ మెన్ ఎదుర్కొనే సమస్యలు. వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే చెస్ట్ దగ్గర, ముఖ్యంగా ఈ బ్రెస్ట్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ పెరగడం, అప్పటి వరకు మంచి షేప్ ఉన్నది, కాస్త ఈ ఈ ఈ సమస్య, ఈ ఆండ్రోపాజ్ సమస్య స్టార్ట్ అయినప్పుడు ఈ బ్రెస్ట్ దగ్గర ఫీమేల్ లాగా ఫ్యాట్ పెరగడం, కొవ్వు పెరగడం అక్కడ, ఇవన్నీ కూడా ఆండ్రోపాజ్. ఓ, అంటే విమెన్లో మెనోపాజ్ వచ్చినప్పుడు కొన్ని రకాల లక్షణాలు ఎలా కనిపిస్తాయో వీళ్ళలో కూడా అలాంటివి ఉంటాయి. ఉంటాయి, చాలా కామ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి విసుగు పడుతూ ఉంటారు, విసుక్కుంటా ఉంటారు, ఇప్పుడు అదెందుకు, ఇప్పుడు ఇదెందుకు అని చెప్పి. ఇంకా కొంతమంది ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తూ ఉంటారు. సో సేమ్ ఇష్యూస్ పెద్ద కొన్ని తేడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా గుర్తించాలి. ఇప్పుడు మెనోపాజ్ వచ్చినప్పుడు ద విమెన్ ఎట్లాంటి సఫర్ అయినప్పుడు ఎలా మనం ఇంట్లో వాళ్ళని సరే మెనోపాజ్లో ఉన్నారులే ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది అనేది మనం ఎలా సపోర్ట్ ఇస్తాము, ద సేమ్ మేల్ కూడా ఈ ఆండ్రోపాజ్ అనే పీరియడ్లో వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత అది ఏమి చాలా ఎక్కువ ఇయర్స్ ఏమి ఉండదు, వాళ్ళు రివర్స్ ఆండ్రోపాజ్ అని చెప్పేసి వాళ్ళు చాలా తొందరగా బయటకు వచ్చేయచ్చు. ఆ ఫిమేల్కి అయితే కొంచెం అది చాలా ఎక్కువ టైం పడుతుంది, బట్ మేల్కి తొందరగా బయటికి రావచ్చు. అంటే ఏమైనా మంచి డైట్ తీసుకోవడం, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం, మనం ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినకపోవడం, అంటే క్యాలరీస్ ఎక్కువ అన్నప్పుడు కార్బ్స్ ఎక్కువ తినకుండా ఉండడం, ఖచ్చితంగా వాళ్ళు గంట సేపు వ్యాయామం చేయడం. వాళ్ళు ఏం చేస్తారు, మజిల్ లాస్ అవుట్ ఉంటుంది ఆండ్రోపాజ్లో. ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఆల్ ఆఫ్ సడన్ బాడీ ఫిట్నెస్ కాస్త మజిల్ లాస్ అయిపోయి ఏంటో అలా వేలాడుతూ సన్నగా ఈ చేతులు ఈ భుజాలు బ్రాడ్గా ఉండాల్సినవి కూడా ఇట్లా థిన్ అయిపోవడం అన్నమాట. ఆ మజిల్ లాస్ అనేది మనం గమనిస్తాం, అది వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్ వేరే ఉంటుంది, ఇది మజిల్ లాస్. ఇది ఇవన్నీ కూడా మెన్కుంటాయి. సో అలాంటప్పుడు
వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఆ జిమ్లో జాయిన్ అయిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. అంటే నా మజిల్ రావాలి, మజిల్స్ బాగా రావాలి అనేది దాంట్లో. సో ఎక్కువ అలాంటివి చేయకుండా ప్రశాంతంగా యోగా, ఈ ప్రాణాయామము, తర్వాత కొన్ని స్ట్రెచింగ్ ఆసనాలు, ధ్యానము, ఇలాంటి వాటికి చేసుకుంటూ ఫుడ్ కూడా వాళ్ళు ఎక్కువ ఫుడ్ వెన్న తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. తర్వాత మష్రూమ్స్ తీసుకోవడం చాలా మంచిది. తర్వాత అంటే నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఫిష్ అని చెప్తాం కదా, సాల్మన్ ఫిష్, ఫిష్ చాలా మంచిది. ఆ ఫిష్ తీసుకోవడం, ఈ ఫిష్ అంటే ఈ చెరువుల్లో పెంచే కాకుండా న్యాచురల్ వాటర్లో పెరిగే చెరువుల్లో, నదుల్లో, సముద్రంలో అలాంటివి తీసుకోవడం. మీట్ కూడా మంచిది, మీట్ తీసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి. వెజిటేరియన్స్కి అయితే మంచి ప్రోటీన్స్ దేంట్లో ఉన్నాయో ప్రోటీన్స్ తీసుకోవడం, ఇవి ఆహారం మార్చుకోవాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్ చాలా వరకు తగ్గించేసాయి. దీని వలన కూడా అది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొత్తగా అలవాటు చేసుకుంటారు ఈ ఆల్కహాల్ తీసుకోవడం. ఇది తీసుకుంటే నాకేదో బాగుంది, రిలాక్స్డ్గా ఉంది నాకు అని చెప్పేసి ఈ కొత్త అలవాటు ఇంకా చాలా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాలన్నమాట, ఇది ఇది అది యాక్సెప్ట్ చేయాలి, ఇది నాకు ఇప్పుడు ఈ టైంలో ఇలా వచ్చింది, దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలని చెప్పి. లైఫ్ స్టైల్, స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. నిద్రపోవడం అన్నమాట, 9 కల్లా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. 9, 9:30 కల్లా వెళ్ళిపోయి పడుకుని పూర్తిగా 7 గంటలు నిద్రపోవాలి. 6 గంటల కన్నా తొందరగా లేవాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోన్, ఈ టెస్టోస్టెరోన్ ఇంక్రీజ్ పెరుగుతూ వస్తుంది అన్నమాట. మన ఆహారం మార్చుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, తర్వాత ఖచ్చితంగా యోగా అనేది చేయాలి. దానికి యోగాలో కొన్ని ముద్రాస్ ఉన్నాయి, అలాగే కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో, దీనికి కొన్ని క్రియాస్ ఉన్నాయి. ఇవన్నీ గనక వాళ్ళు చేసుకున్నట్లయితే చాలా తొందరగా ఈ సింప్టమ్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కగా చెప్పారు. అంటే విమెన్లో ఎలాంటి మెనోపాజ్ ఇలా వస్తుందో, దానికి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో మూడ్కి సంబంధించి, అలాంటివి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి, వీళ్ళకి కూడా అలాగే ఉంటాయి. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. పూర్తిగా లైఫ్ స్టైల్తో దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.